భార్య చెల్లితో సీక్రెట్ డేటింగ్, తర్వాత కూడా ఏమేం జరిగిందంటే బావ మరదళ్ళ సరసాలు అందరికీ తెలిసినవే. అసలు ఆ రిలేషన్లోనే ఆ అల్లరి, చిలిపితనం, కాస్త శృంగారం కలిసి ఉంటాయి. బావా మరదళ్ళ మధ్య జరిగే ప్రేమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. బావా బావా పన్నీరు అంటూ మరదలు పిల్ల ఆట పట్టించడం, మరదల్ని బావ ఏడిపించడం మన తెలుగు లోగిలలో చాలా కామన్గా జరిగేవే. ఇంకొంచెం పచ్చిగా చెప్పుకుంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే వరసైన దానివే అంటూ ఆ తర్వాత ఆమె చెల్లితో రొమాన్స్ చేసే కొంటె బావలు కోకొల్లలుగా ఉంటారు. అయితే అవి శృతి మించినంత వరకే బాగానే ఉంటాయి. రిలేషన్షిప్లో జీవితంలో ఏ సమస్యలు రావు, కానీ అందరూ ఒకలా ఉండరు కదా. భార్య చెల్లితో సీక్రెట్గా డేటింగ్ మొదలు పెడదామనుకున్న ఓ భర్త కథ ఏమైందో చూద్దాం. కేరళకు చెందిన జీవన్ పెళ్లి చేసుకుని తన భార్యతో కలిసి తన ఫేవరెట్ దేశాలకు హనీమూన్ ట్రిప్కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడ దాదాపు 5 వారాల పాటు కొత్త దంపతులు తన హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తన వైఫ్కు ఇంకా పాస్పోర్ట్ రాకపోవడంతో మరికొన్ని రోజులు ఆగితే సౌత్ ఆఫ్రికాలో మంచి వెదర్ ఉంటుందని ట్రిప్ కోసం జీవన్ తన వైఫ్తో కలిసి వెయిట్ చేస్తున్నాడు. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అంటే ఎలా ఉండాలో ఆ ముచ్చట, ఆ ముద్దులాటలు, అబ్బో వాళ్ళను చూసేవారు కుళ్ళుకొని చావాలి కదా. కానీ చిత్రంగా జీవన్ మ్యారేజ్ లైఫ్ అలా కాదు. తను ఎందుకో తన భార్యకు కనెక్ట్ అవ్వలేకపోయాడట. అందుకు కారణం ఆమె ప్రవర్తన. వైఫ్ కంటే చెల్లెలు చాలా అందంగా, స్లిమ్గా ఉంటుందట. ఆ విషయాన్ని ఆమె పదే పదే గుర్తు చేస్తూ ఉండేదట. తన వైఫ్ మొదటి నుంచి కూడా తన చెల్లి తనకంటే బెటర్ అంటుండడం, తన బ్రెస్ట్ సైజ్ ఫిగర్ కంటే చెల్లెలది బ్రెస్ట్ సైజ్ ఫిగర్ చాలా బాగుంటుంది, ఎప్పుడు తన చెల్లితో ఆవిడ కంపేర్ చేసుకోవడం మొదట్లో ఆశ్చర్యంగా అనిపించినా ఆ తర్వాత ఆ మాటలు విని విని ఆమె చెల్లిని స్పెషల్గా చూసేలాగా చేయడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టుగా ఆ చెల్లి కూడా కాస్త ఫాస్ట్గానే ఉండేది. దాంతో ఆమె చెల్లిని తెలియకుండా తన మనసంతా నింపుకొని తన భార్య కళ్ళలోని సూటిగా చూసేవాడు కాదట. ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకొని ఉన్నా ఆమెను కనీసం తాకేవాడు కూడా కాదట. పెళ్లికి ముందు తనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని అనుకున్నా పెళ్లి తర్వాత తన భార్య తనకు ఒక కొత్త మనిషిలా కనిపించిందట. అంతే, అక్కడి నుంచి ఆయన తన భార్యను ద్వేషించడం స్టార్ట్ చేశాడట. ఈలోపు వాళ్ళు హనీమూన్కు వెళ్లే రోజు రానే వచ్చిందట. తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా అయిష్టంగానే తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్కు జీవన్ వెళ్ళాడట. వాళ్ళ ట్రిప్లో భాగంగా ఎన్నో దేశాలు తిరిగినా, ఎన్నో వింతలు విశేషాలు చూసినా అవేవీ తనకి సంతోషం కలిగించలేదట. కారణం ఒక్కటే, తను అప్పటికే తన కొత్త భార్యని హేట్ చేస్తున్నాడు, మరోపక్క భార్య చెల్లిపై ప్రేమ పెంచుకున్నాడు. ఇంటికి వచ్చాక ఓ రోజు ఆమెను కలిసి, మీ అక్కకు డైవర్స్ ఇచ్చి నీతో ఉందామనుకుంటున్నా అని మనసు విప్పి చెప్పేశాడట. ఆమె ఏం మాట్లాడలేకుండా చూసేసరికి, పోనీ నీతో కొద్దిసేపు డేటింగ్ అయినా చేస్తా అన్నాడట. అయితే ఆ చెల్లి తెలివైంది. అసలు ఏమైంది అంటూ అక్క బావని అబ్జర్వ్ చేసి వాళ్ళను కౌన్సిలింగ్కి ఇచ్చి మామూలు వాళ్ళని చేసిందట. అయితే అందరు మరదళ్ళు అంత తెలివైన వాళ్ళు ఉండరు. అలాగే భార్యలే తెలియకుండా తన చెల్లి వైపు దృష్టి మార్చేలా చేస్తారు. ఆడవాళ్ళలో చాలా సహజంగా పక్కవారితో కంపారిజన్ చేసుకోవడం అనే అలవాటు ఎప్పుడూ చాలామందికి ఉంటుంది. అదే జీవన భార్య కొంపముంచింది. సో ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరే మీ భర్తల మనసును చెడగొట్టకండి. వాళ్ళను వేరే ఆడవాళ్ళ వైపు దృష్టి మరిచేలాగా చేయకండి.